हाई फ्रेंड्स, वेलकम बैक टू रोशनी किचन। फ्रेंड्स, नेनु अल्लम पच्चड़ी एला तयारु वीडियो चूपिस्तानंडी। चाला बागुंटुंदी, अन्नी टिफिन्स लोकी चाला अंटे चाला टेस्टीगा उंटुंदी। सो ई विधंगा ओकसारी ट्राई चेयंडी। ओक इड्ली कूडा वदिलिपेट्टारु, अंत बागुंटुंदी। तयारी विधानं चूद्दाम। सो ముందుగా స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకోండి। ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోండి। ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్లు పచ్చి శనగపప్పు వేసుకోవాలి। ఒక స్పూన్ మినపప్పు కూడా వేసుకోండి। అలాగే ఒక స్పూన్ ధనియాలు కూడా వేసుకోండి ఫ్రెండ్స్। అలాగే 1/2 టీస్పూన్ జీరా కూడా వేసుకోవాలి। ఈ పప్పులన్నీ కూడా కాస్త వేగనివ్వండి। పప్పులు ఈ విధంగా బాగా ఫ్రై చేసిన తర్వాత మనము ఎండిమిర్చి వేసుకుందామండి। ఇక్కడ నేను ఒక 10 15 ఎండిమిర్చి దాకా వేసుకున్నాను। అంటే మీరు పచ్చడి స్పైసిని బట్టి ఎండిమిర్చి వేసుకోవాల్సి ఉంటుంది। ఎండిమిర్చి కూడా బాగా వేగిన తర్వాత ఇందులోకి మనము ఒక 50 గ్రాములు అల్లం తీసుకోవాలండి। అల్లం చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని వేసుకోవాలి। అలాగే ఒక 2 రెమ్మలు కరివేపాకు కూడా వేసుకోండి। మీకు ఇష్టం ఉంటే ఎల్లుల్లిపాయ కూడా వేసుకోవచ్చండి। సో ఇవన్నీ కూడా మనము పచ్చి వాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి। అలాగే కొంచెం చింతపండు కూడా వేసుకోవాలి। ఇవన్నీ కూడా పచ్చి వాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి। ఈ విధంగా బాగా ఫ్రై చేసిన తర్వాత స్టవ్ కట్ చేసుకోండి। బాగా చల్లారిన తర్వాత మిక్సీ జార్ లోకి వేసుకుందాము। సో బాగా చల్లారిన తర్వాత మిక్సీ జార్ లోకి వేసేసుకోండి। అలాగే ఇందులోకి బెల్లం కూడా వేసుకోవాలండి। అంటే పచ్చడి తీపిని బట్టి మీరు బెల్లం వేసుకోవాల్సి ఉంటుంది। ఇక్కడ నేను కొంచెం బెల్లం వేసుకున్నాను। అలాగే రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకున్నానండి। అలాగే ఇందులోకి మనము వేడినీళ్ళు వేసుకొని మిక్సీ పట్టాలి। సో గోరువెచ్చగా నీళ్ళు వేసుకొని మిక్సీ పట్టండి। సో చూసారా, ఈ విధంగా అల్లం పచ్చడి రెడీ అవుతుందండి। సో చూసారా, ఈ విధంగా గట్టిగా ఉంటేనే బాగుంటుంది, పలచగా ఉంటే అంత బాగోదండి। ఈ విధంగా ఉండేలాగా చూసుకోండి। మనము ఈ పచ్చడిని ఒక బౌల్ లోకి తీసేసుకుందాము। ఈ అల్లం పచ్చడి ఒక 3 డేస్ దాకా మనకి నిల్వ ఉంటుందండి। సో పచ్చడి చక్కగా ఒక డబ్బాలో పెట్టేసుకొని ఫ్రిజ్ లో పెట్టుకున్నారంటే చాలా బాగుంటుంది। తప్పకుండా ట్రై చేయండి। ఎక్కువగా మనకి ఇడ్లీలోకి అయితే చాలా అంటే చాలా బాగుంటుంది। సో ఈ విధంగా ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ లో చెప్పండి। బై ఫ్రెండ్స్।